ఆర్థిక వ్యవస్థ ఒక కుటుంబం అది ఒక కులం కూడా కాదు ద్వారంపూడి అనే ఒక కుటుంబం చేతిలోకి మొత్తం ఎక్స్పోర్ట్ సివిల్ సప్లైస్ వాళ్ళ ఇంట్లోనే మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షత వాళ్ళ ఇంట్లోనే ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లోనే ఉంటే ఇంత అధికారం ఒక్కళ్ళ ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళు చెక్ రాసుకుంటారు కష్టం కోనసీమ రైతాంగానది ఉభయ గోదావరి జిల్లా రైతాంగానది వారి ఏడుపు వారి కన్నీళ్ళ మీద లాభాలు పొందుతుంది ద్వారంపూడి కుటుంబీకులది కోనసీమలో ఉభయ గోదావరి జిల్లాల్లో పండే ప్రతి ఎకరా బస్తా ఎంత కష్టం రైతు నష్టపోతా ఉంటే పండించిన ప్రతి దాంట్లో ఒక బస్తా ద్వారంపూడి కుటుంబీకులకు వెళ్తాం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి కుటుంబీకులకు వెళ్తుంది ఇక్కడ కోనసీమ రైతాంగం నష్టపోతా ఉంది డబ్బులు లేవు అప్పులు పాలవుతా ఉన్నారు వారి నేను ద్వారంపూడి గారి కుటుంబీకులకి నేను వ్యతిరేకం కాదు ఈ రోజు మార్నింగ్ కూడా చాలా మంది మాట్లాడుతా ఉంటే వైసీపీ నాయకులకే చెప్తున్నా నేను మీకు వ్యతిరేకం కాదు మీరు అద్భుతంగా రైతు కన్నీరు తుడుస్తారంటే నేను చప్పట్లు కొట్టి మీ భుజం తడతాను తప్ప నేను మీతో గొడవ పెట్టుకునే వ్యక్తిని కాదు అన్నం పండించే రైతు కన్నీరు పెడతా ఉంటే అన్నం పండించే రైతు కన్నీరు పెడతా ఉంటే కష్టాన్ని మీరు అడ్డగోలుగా దోచేస్తా ఉంటే మీరు రైస్ ఎక్స్పోర్ట్ లో రారాజులని మీరు గర్వంగా చెప్పుకుంటారు ద్వారంపూడి కుటుంబీకులు ఇక్కడ ఇన్ని లక్షల మంది రైతులు కన్నీరు పెడతా ఉన్నారు మీరు రైతు గోదావరి జిల్లా రైతాంగం మీద కోనసీమ రైతాంగం కన్నీటి మీద డబ్బులు సంపాదిస్తున్నారు ద్వారంపూడి కుటుంబీకులు ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఈ ద్వారంపూడి గారి కుటుంబీకులు ఎవరు చేస్తారు జగన్ మోహన్ గారు చేస్తారు 55 లక్షల టన్ను 55 లక్షల టన్ను కాకినాడ పట్టణం నుంచి ఎగుమతైతే అందులో మా కంపెనీ అంటే 55 లక్షల టన్నుల్లో సారీ 13 లక్షల టన్నులు 13 లక్షల 40000 టన్నుల్లో మా కంపెనీ చేసింది 120000 టన్నే మేము ఏ ప్లేస్లో ఉన్నామని తెలుసా మొత్తం రైస్ అంతా మేము దోపిడీ చేస్తున్నాం రైస్ అంతా మేము పంపించేస్తున్నాం అన్నాడు కదా ఈ పవన్కి వెళ్ళాను ఈ ఎక్స్పోర్ట్లో మేము కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎక్స్పోర్ట్ చేసాం తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత మీ పెద్దనాన్న నువ్వు కలిసి 2014లో వచ్చినటువంటి అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎక్స్పోర్ట్ చేసాం ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఇది ఒక ఎక్స్పోర్ట్ ఏమో కొత్త కాదు మాకు 20 సంవత్సరాలు రైస్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఉన్నాం మేము మాకున్నటువంటి పోజిషన్ ఏంటంటే ఏతు పోజిషన్ దీనికన్నా బాంబే కంపెనీ అంటే ఢిల్లీ కంపెనీ సత్యం బాలాజీ పట్టాభి ఓలమ్ ఐటీసీ సరళ వీళ్ళందరూ దంగాపురం చేస్తారు వీళ్ళందరూనే దొంగలేసి కొనేస్తారా అవగాహన లేకుండా మాట్లాడితే ఇలా లేదా నీకు ఎవడైతే అడ్వైస్ ఇస్తారో నా దగ్గర పంపించిన కాగితం ఇస్తాను లేదు నా దగ్గర పంపించిన నీ మొహమ్మట్ అనుకో ప్రతి రికార్డెడ్ కస్టమ్ ఆఫీసర్ ఉంటుంది ప్రతి రికార్డెడ్ కస్టమ్ ఆఫీసర్ ఉంటుంది లేదా డీజీఎఫ్టీలో కూడా ఉంటుంది తీసుకో ఎవడెంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు ఇంకో విషయం నేనేంటి ఏంటంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రతి రైతు మా బస్తా ఇచ్చేస్తే ఆ బస్తా మేము ఆడింగ్ చేసి మిల్లులో తిప్పేసి మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనుకుంటాడు ఆయన అలా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డైరెక్ట్గా రైస్ మిల్లర్ పాడిపోయిన పరిస్థితి లేదు ఆర్బీకే సెంటర్ ద్వారా వాళ్ళు అలర్ట్ చేస్తారు ఏ మిల్లుకి వెళ్ళాలి పోనీ ఏ మిల్కి వెళ్ళి ఆ మిల్లు మాయి కాదు మేమేమి మిల్లు రన్ చేయట్లే ప్రతి రైస్ మిల్ ఇప్పుడు కాదు 20 సంవత్సరాలు లీజ్ అగ్రిమెంట్ ఉన్నాయి నా దగ్గర లీజ్ అగ్రిమెంట్ చూపిస్తాను ఇప్పుడు ఏదో నువ్వు వచ్చావు కదా అని ఇచ్చేసిన మాట్లాడుకుంటావు నువ్వు ఏ మాట మాట్లాడినా అది ఖచ్చితం నిజం అది కనుక అన్నటి లీజ్ అగ్రిమెంట్లు ఉన్నాయి 20 సంవత్సరాలు మా రైస్ మిల్స్ అని అదికి ఇచ్చేస్తున్నాం కూర్చున్నాం మేము ఈ ఎక్స్పోర్ట్ ఏదైతే చేస్తామో ప్రతి రోజు కస్టమ్స్లో ఉంటుంది డీజీఎఫ్టీలో కూడా ఉంటుంది అన్నీ కూడా దయచేసి తెలుసుకోండి అదేవిధంగా ఈ ఎక్స్పోర్ట్ అంతా నిజంగానే ఆంధ్రాది అనుకుందాం మేము ఏదో ఇన్వాల్వ్ అయిపోదాం అనుకుందాం అసలు ఆంధ్రా నుంచి వచ్చే 10% నీకు ఆ ఫిగర్స్ కూడా ఉంటాయి అక్కడ రైల్వేలో కానీ లేదా లారీ ద్వారా వచ్చింది కానీ ఆంధ్రా నుంచి వచ్చింది 10% మిగతాదంతా కూడా ఛత్తీస్గఢ్ ఎక్కువ ఛత్తీస్గఢ్ బీహార్ బెంగాల్ మన పక్క రాష్ట్రం తెలంగాణ అన్ని చోట్ల నుంచి వస్తే అదంతా కలిపి 90% రైస్ అంటే పోర్ట్లో నుంచి కాకినాడ పోర్ట్లో ఎక్స్పోర్ట్ అవుతుంది రైస్ అంతా 90%
మన ఆంధ్ర పాత్ర ఏంటంటే జస్ట్ 10%. అది ఏది తెలుసుకోవయ్యా బాబు, నువ్వు తెలుసుకోకుండా మా కాకినాడలో ఉన్నటువంటి మా కాకినాడ రైస్ హబ్ ఇది, ఎక్స్పోర్ట్కి మంచి ప్లేస్ మాకు. ఇటువంటి దాన్ని నువ్వు మాట్లాడి మా కాకినాడ పరుగు తీయదు, కాకినాడ పరుగు తీయదు. నువ్వు మాట్లాడకుంటే జ్ఞానంతో మాట్లాడు, లేదా నీకు ఎవడైతే చెప్తున్నాడో, ఎవడైతే గైడెన్స్ ఇస్తున్నాడో, ఎవడైతే నీకు స్క్రిప్ట్ రాస్తున్నాడో వాడు నా దగ్గర పంపడం ఏమైనా చెప్తాను. లేదు నా దగ్గర పంపడానికి మొహమాటం అయితే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉన్నాయి కదా, అక్కడ తీసుకో. కనుక రైతుల దగ్గర మాకు బస్తా అవుతుందని ఇచ్చేస్తా, రైతులు ఏమైనా అమాయకులా ఇచ్చేయడానికి? ఏది ఎక్కుతో నా రాహి బండి ఎక్కుతో, నీకు మీ పెద్దనాన్న స్క్రిప్ట్ ఇస్తాడు, ఆ స్క్రిప్ట్ కూడా మాట్లాడేస్తావు. నేను మాట్లాడుతున్నప్పుడు కులాల గురించి మాట్లాడుతున్నాను అంటారు. మీరు అమరావతి రాజధాని ఒక కులానికి రాజధాని మీరు అనయిచ్చే, మీ నోటికి వస్తే ఏదైనా మాట్లాడేయచ్చు, మీకు చెల్లుద్ది. అంటే ఏంటి, మీకు గోండాలు ఉన్నారన్నా, మీకు డబ్బులు ఉన్నాయన్నా, బలిసి కొట్టుకుంటున్న మాటలు నా దగ్గర పనిచేయ గుర్తుపెట్టు. నేను ఒక్క కులానికి కొమ్ము కాయను, నేను కులం గురించి నేను మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడుతున్నారా? మీరు ఒక కులం రాజధాని అని చెప్పి మీరు అమరావతిని కులం గురించి మాట్లాడచ్చు. మీరు ఎవరి ఇంట్లో ఆడపడుచులైనా మీరు ఇష్టం వచ్చినట్టు అనేయచ్చు. ఇళ్లలోకి వచ్చి మీ గూండాలు రోడ్డు మీద వెళ్తున్న మహిళల్ని బెదిరించేయచ్చు. ఒంటరిగా ఉన్న మహిళలు, విడో మనకి విధవులైన మహిళలు మీ ఈ సచివాలయాల్లో మీరు బెదిరించవచ్చు. మీ నోటుకొచ్చింది మీరు మాట్లాడచ్చు, కానీ నేను కులాల గురించి మాట్లాడితే అందరికీ ఇబ్బందిగా ఉంది, వైసీపీ నాయకులకి ముఖ్యంగా ఇబ్బందిగానే ఉంటుంది. భరించండి, నేను మాట్లాడతాం, కష్టంగా ఉంటుంది నాకు తెలుసు. అది సత్యం చాలా కష్టంగా ఉంటుంది. ఒక కులమే, రెండు కులాలే, మొత్తం ఆర్థిక వ్యవస్థని చేతుల్లో పెట్టుకోవాలంటే కుదరదు. మత్స్యకారులు పైకి రావాలి, అగ్నికుల క్షత్రియులు పైకి రావాలి, వాడ బలిజలు పైకి రావాలి, శక్తి బలిజలు పైకి రావాలి. యాదవ సమూహం, బీసీ కులాలు కష్టపడే కాపు రైతాంగం పైకి రావాలి. డబ్బులు ఉండాలి మీ దగ్గర. నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కులం నేను ప్రస్తావిస్తున్నానా మీరు ప్రస్తావిస్తాడు నన్ను కోసం చేస్తాడు. కుల ప్రస్తావన లేకుండా ఏ మీటింగ్ ఉండదు. మీరు పవన్ చంద్రబాబు నాయుడు మిమ్మల్ని వాడుతుందే కులం కోసం, మీకు ఇస్తున్న ప్యాకేజీ కులం కోసం. ఓకే, మేమంతా ప్యాకేజ్ అని మాట్లాడితే చెప్పించి కొడతాడు, అతను చెప్పించి కొట్టినంత మాత్రం కొట్టించుకోవడం మేము రెడీగా లేము, ఉన్నదన్నట్టు మాట్లాడతాం కాబట్టి అతన్ని 100% ప్యాకేజ్ ఇస్తారు. అక్కడ పెడదాం, మీరు ప్యాకేజ్ తీసుకోవట్లేదు అనుకుందాం. చంద్రబాబు నాయుడు ఖండించమనండి, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి బుద్ధి లేదా? ఎందుకు అతను ప్యాకేజ్ ఇస్తారంటున్నారు? నేను ప్యాకేజ్ ఇవ్వలేదు, అతను అమ్ముడు పోలేదని ఒక మాట చంద్రబాబు చెప్పనండి, లేదా వాళ్ళ తమ్ముడు లోకేష్ చెప్పనండి. ఖండితే ఎందుకు ఖండించట్లేదు? ఎందుకు ఖండించట్లేదు? కానీ దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది కదా ఆయన ప్యాకేజ్ తీసుకుంటాడో తీసుకుంటలేదు. కనుక తెలుగుదేశం వాళ్ళు కనుక నిజంగా పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ఇవ్వకపోతే ఖండించమని నేను కోరుకుంటూ కులాల గురించి ఎక్కువ నేను మాట్లాడతానంట. ఎస్, నేను మాట్లాడాను. నేను కులాలు నా దగ్గర ఉన్న అందరు కులాలు ఉంటారు నా దగ్గర, కాకినాడ ప్రజలు తెలుసు అదంతా. అమరావతిని కమరావతి అన్నాను నేను, అమరావతిని కమరావతి అన్నాను. ఈరోజుకి దాని మీద స్టాండ్ మీద నిలబడతారు. కులం పేరు కూడా మాట్లాడలే, మీకు ఒక ఆఫీస్ పెట్టుకోవడానికి స్థలం ఇచ్చేసినంత మాత్రాన ఫేవర్ అయిపోకండి. రేపు పొద్దున్న మీ సామాజిక వర్గం కూడా హోటల్ కట్టాలన్నా హాస్పిటల్ కట్టాలన్నా కొన్ని కోట్లు పెట్టి కొనుక్కోవాలి. ఆ కమరావతి దగ్గర మొత్తం ల్యాండ్ అంతా కూడా ఒక కమ్యూనిటీ చేతులు ఉండిపోయింది. నా బాధ అది. ఇప్పుడు తెలియదు మీకు, మీకే, మీరు పెద్దోళ్ళు, మీరు చాలా పెద్దోళ్ళు. కింద స్థాయి వాళ్ళు వెళ్ళి అక్కడ ఎకరం కొనుక్కోవాలని వాళ్ళు చెప్పినట్టు కొనుక్కోవాలి. కొన్ని కోట్ల రూపాయలు అయిపోద్ది అప్పుడు. సరే, నేను అలా ప్రస్తావించి కమరావతి అన్నాను తప్ప కులానల్లే. అమరావతి పేరు కమరావతి కింద మార్చేయండి, ఎందుకంటే అక్కడ ఉన్నదందరూ కూడా వాళ్లే కదా అని చెప్పేసాను. నేను ఆ ఉద్దేశం అన్నాను తప్ప కుల ప్రస్థానం ఇప్పుడు కాదు. ఎప్పుడు నేను తేను, నాకు అందరు కుల వాళ్ళు ఉన్నారు, అందరు కులాలతోటి కూడా నాకు నేను మంచిగానే పోతాను అని చెప్పి తెలియజేసుకుంటున్నాను.